గ్రీన్ టీ వల్ల మానవుడి శరీరానికి దక్కే ప్రయోజనాలు అమోఘం. గ్రీన్ టీ గొప్ప యాంటీ ఆక్సిడెంట్, కొవ్వును కరిగించడంలో తోడ్పడుతుంది, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది, ఇంకా యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ కూడా కలిగి ఉంటుంది. రుచికి చేదు అనే అనిపించినా గ్రీన్ టీతో ఎన్నో లాభాలుంటాయని నిపుణులు చెబుతారు. మరి ఇలాంటి గ్రీన్ టీ తాగే విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కూడా నిపుణులు చెబుతున్నారు. గ్రీన్ టీ మంచి చేసేది అయినా దాని విషయాల్లో కొన్ని పద్ధతులు పాటించాలని చెప్తున్నారు. అవేమిటంటే, 2 లేదా 3 కప్పులు చాలు. అవును, మంచి చేస్తుంది కదా అని చెప్పి ఎడాపెడా గ్లాసుల కొద్దీ గ్రీన్ టీ తాగొద్దు. దీంట్లో కూడా మితం ఉండాలి. రోజుకు 2 లేదా 3 గ్లాసులు మాత్రమే గ్రీన్ టీ తాగాలి. పరగడుపున తాగరాదు. ఉదయం లేవగానే గ్రీన్ టీ తాగేస్తే చాలా మేలనేది కేవలం అపోహ మాత్రమే. గ్రీన్ టీలో కెఫిన్ ఉంటుంది, పరగడుపున దాన్ని తీసుకోవడం వల్ల ఏమాత్రం మంచిది కాదు. అన్నం తినగానే వద్దు, ఉదయమో మధ్యాహ్నమో భోజనం చేసిన వెంటనే టీ తీసుకోవడం చాలామందికి అలవాటు. అయితే గ్రీన్ టీ విషయంలో అది సబబు కాదు. తిన్న తర్వాత 1.5 నుంచి 45 నిమిషాల తర్వాత తాగడం మంచిది. తినగానే గ్రీన్ టీ తాగితే ఇది జీర్ణరసాలను డైల్యూట్ చేస్తుంది. సాయంత్రాలు వద్దు. సాయంత్రం వేళ గ్రీన్ టీ తాగడం అంత మేలు కాదు. దీనివల్ల రాత్రిపూట నిద్ర మీద ప్రభావం పడే అవకాశం ఉంది. అలాగే ఆ సమయంలో ఈ టీ వల్ల స్ట్రెస్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. గ్రీన్ టీ బ్యాగులను మళ్ళీ వాడకూడదు. ఒకసారి వాడి పడేయాలంతే, దాన్ని రీయూజ్ చేయొద్దు. ఎక్కువ నీళ్లు మంచిదే. ఒక గ్రీన్ టీ బ్యాగ్ను కప్పు నీళ్ళలోకి మాత్రమే వాడాలని లేదు, ఎక్కువ హాట్ వాటర్ను కలుపుకొని సేవించడం కూడా మంచిదే. చూశారు కదా, గ్రీన్ టీ తాగుతున్నప్పుడు వీటిని మాత్రం తప్పనిసరిగా పాటించండి. మీ అభిమాన హీరోల సినిమా సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేసినట్లయితే వెంటనే నోటిఫికేషన్లో వీడియోస్ వచ్చేస్తాయి. లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అదేవిధంగా సినిమా సమాచారం కోసం మన టెలిట్రెండ్స్ వెబ్సైట్ని విజిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.